కార్యక్రమానికి విచేసిన ప్రసన్న కుమార్ గారు ఆయన మాటలతో బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చందూర్ ఇన్ఫినిటీ పిక్చర్స్ తమిళ ప్రొడ్యూసర్స్, తెలుగుకు వస్తే శ్రీకరి పిక్చర్స్ మన శివారెడ్డి రవిచంద్రారెడ్డి గారు. శివారెడ్డి రవిచంద్రారెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్స్గా జయ్ సింహ అనే సినిమాతో మొదలయ్యి చెలో నుంచి అరవింద సమేత, ఈ మధ్య అలా వైకుంఠపురం, భీష్మ, అలా ఏ సినిమా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్గా చేసినా సెలెక్టెడ్గా ఫిల్మ్స్ చేస్తారో ఆ ఫిల్మ్స్ అన్నీ కూడా సూపర్ హిట్. అలాంటి ప్రొడ్యూసర్స్ ఇవాళ తెలుగులో ఒక విజయ రాఘవాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళ సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది గ్యారంటీ హిట్, దాంట్లో డౌట్ అక్కర్లేదు. అలాగే విజయ్ ఆంటోనీ గారిది చాలా సినిమాలు ఆయన చేశారు. నేను ఇంతకుముందు ఆయన చేసిన ఒక సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి నేనే ఉన్నా. ఆ సినిమా పేరు బెచ్చగాడు, ఇది సెకండ్ ఫిల్మ్. సో బెచ్చగాడు సినిమా రిలీజ్ అయినప్పుడు శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ తరఫున చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక నాలుగు ఛానల్స్ ఉంటే నాలుగు ఛానల్స్లో ఒక్క సెకను యాడ్ వేయకుండా ఈటీవీ అండ్ అదర్ ఛానల్స్ అందరినీ పెట్టుకుని ఆ సినిమాని 140 డేస్ విజయవాడ, వైజాగ్ మెయిన్ సెంటర్స్లో వితౌట్ డెఫిషిట్తో జెన్యూన్ సూపర్ హిట్ ఫిల్మ్గా నిలిచింది బెచ్చగాడు. ఆ రోజు ఆ టైటిల్ బెచ్చగాడు అనేది బెచ్చకారణం అని చెప్పి తమిళ్లో ఉంటే బెచ్చగాడు అని పెట్టుకోవాలంటే ఎంతో ధైర్యం కావాలి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా చేయాలని అంటే మేము కూడా బెచ్చగాళం అయిపోతామనండి, ఆ టైటిల్ మాకు ఇదండి అని అనుకుంటే అప్పట్లో ధైర్యంగా విజయ్ ఆంటోనీ గారు ధైర్యం చెప్పి, అలాగే చదలవాడ శ్రీనివాసరావు ధైర్యంగా ఆయన ఓన్ రిలీజ్ చేసి ఆయన ఒక ఆంధ్రజ్యోతి ఫుల్ పేజీలు యాడ్లు ఇస్తే 50 లక్షలు దాదాపుగా ఆంధ్రజ్యోతికే కట్టి సూపర్ హిట్ చేసి ప్రమోట్ చేసిన గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. తర్వాత ఒకసారి టి రాజేందర్ గారు సింబు ఏదో టాపిక్లో వస్తే, సార్ ఆ బెచ్చగాడు ప్రొడ్యూసర్ ఎవరన్నా మాకు చూపించండి సార్, మేము కూడా ఎక్కడో స్టార్స్ అయిపోతాం సార్, అలాంటి ప్రొడ్యూసర్ కావాలన్నారు. అలాంటి చదలవాడ శ్రీనివాసరావు ఆ బెచ్చగాడు చేశారు. ఆ ఈవెంట్కి నేను వచ్చి ఇవాళ రెండోది డెఫినెట్గా నేను అడుగు పెట్టాను. ఆ రోజు బెచ్చగాడు అయ్యింది, ఇది కూడా బెచ్చగాడిని దాటి విజయ తీరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఇంకోటి విజయ్ ఆంటోనీ అంటే ఆయన ఒక ఫిల్మ్ యూనివర్సిటీ, ఆయనే మ్యూజిక్ డైరెక్టరు, ఆయనే ఆర్టిస్టు, ఆయనే సింగరు, ఆయనే మ్యూజిక్ కంపోజర్, ఇట్లా ఎన్నో ఉంటాయి. ప్లస్ ఆయన ఒక డైరెక్షన్ ఛాన్స్ ఒకళ్ళకి ఇచ్చారు అని అంటే ఎంతో టాలెంటెడ్ ఫెలో లేకపోతే డెఫినెట్గా ఆయన ఇవ్వడు. అలాంటి టాలెంట్ ఆల్రెడీ మెట్రోతో ప్రూవ్ అయిన ఆనందకృష్ణన్ గారు చేశారు. డెఫినెట్గా ఆయన ఆల్రెడీ మెట్రో సినిమా పెద్ద సక్సెస్ఫుల్ అయింది, ఇది కూడా నెంబర్ 2 సక్సెస్ఫుల్ అవ్వాలి. మాకు బెచ్చగాళ్ళు ఆ డైరెక్టర్ శశి, ఆయన కూడా మొదటి సక్సెస్ఫుల్ ఒక రోజాపూల్ నుంచి వచ్చారు. సో ఇలా ఎన్నో చూసుకుంటా అంటే ఈ ఆనందకృష్ణ గారికి రెండో సినిమా కూడా సూపర్ హిట్, దీంట్లో డౌట్ అక్కర్లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్కి వస్తే విజయ్ ఆంటోనీ గారే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఆయన ఒక PhD మ్యూజిక్ డైరెక్టర్ రేంజ్ అయ్యి ఆయన ఒక కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు అని అంటే ఎంతో టాలెంట్ లేకపోతే ఎవరు. మేము ఒకప్పుడు అతిరథుడు అనే సినిమా చేసినప్పుడు రాజ్ కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. అప్పుడు ఒక పిల్లోడు కీబోర్డ్ ప్లేయర్ చేసేవాడు, అతని పేరు దిలీప్. తర్వాత ఆయన పేరు మారి ఏఆర్ రెహమాన్ అయ్యాడు. అలా ఏఆర్ రెహమాన్ లాగా కనబడుతున్నాడు నాకు ఈ నివాస్ ప్రసన్న. సో అలా ప్లస్ ఆయన ఇక్కడ ఆవేశంగా ఆయన మ్యూజిక్తో పాటు ఒక ఆర్టిస్ట్గా కూడా మళ్ళీ విజయ్ ఆంటోనీ గారిని ఫాలో అవుతూ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఆర్టిస్ట్ అయిపోయేటట్టు ఆయన కూడా ఆర్టిస్ట్ లాగా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకు ప్లేబ్యాక్లోనే. సో ఆయన ఇక ఆర్టిస్ట్గా ఇక హీరోయిన్ ఆవిడ ఆస్మాన్ ఆవిడని చూస్తా అంటే బెచ్చగాడు హీరోయిన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో అదే ఇదిలో ఈవిడిది కూడా కనబడుతుంది. ఒక రొమాంటిక్ వేలో ఉంది, డెఫినెట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు మనం సెంటిమెంట్గా చూసుకుంటే మాస్టర్ సినిమాలు చూడండి, ఒక సింహ సినిమాలో బాలకృష్ణ గారు ఒక ప్రొఫెసర్గా ఒక మాస్టర్గా పెద్ద హిట్ సినిమా, అలాగే మాస్టర్గా చిరంజీవి గారిది పెద్ద హిట్ సినిమా. సో ఆ సెంటిమెంట్స్ చూస్తుంటే దీంట్లో కూడా ట్యూషన్ మాస్టర్గా విజయ్ ఆంటోనీ గారిది చాలా పెద్ద హిట్ సినిమాలా కనబడుతుంది. ఇవాళ సెకండ్ పాండమిక్లో మనకి ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, అలాగే సిటీ మార్ చూసుకుంటా అంటే ఈ వేవ్లో ఇప్పుడు సిటీ మార్ 10కి మొన్న సూపర్ హిట్ అయ్యింది, ఇప్పుడు ఇది కూడా 17కి చాలా పెద్ద హిట్ అవుతుందని. అలాగే మా శ్రీకరి పిక్చర్ శివారెడ్డికి వాళ్ళకి పెద్ద హిట్ సినిమా అవ్వాలని, విజయ్ ఆంటోనీ గారికి సెంటిమెంట్గా బెచ్చగాడు ఎంత సూపర్ హిట్ అయిందో ఇది కూడా సూపర్ హిట్ అయితే
నా లెగ్ కూడా సెంటిమెంట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థాంక్యూ సార్. థాంక్యూ సార్. థాంక్యూ సో మచ్. వన్ మోర్ థింగ్ అంటే దీంట్లో క్యాస్టింగ్ అని చూస్తుంటే మన బాహుబలి ప్రభాకర్ గారు కనబడుతున్నాడు, కేజీఎఫ్ ఆర్టిస్ట్ ఆయన కనబడుతున్నాడు, మన జనతా గ్యారేజ్ కనబడుతున్నారు. సో చాలా మ్యాసివ్గా, చాలా కాస్ట్లీ ఫిల్మ్గా, చాలా కమర్షియల్ ఫిల్మ్గా కూడా కనబడుతుంది. సో అన్ని రకాలు ఏ క్లాస్ నుంచి సి క్లాసుల వరకు అందరూ ఆదరించే గొప్ప సినిమా అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.